మా మమ్మీకి యాక్చువల్గా ఏంటంటే, మా మమ్మీ లాగా స్ట్రిక్ట్ అసలు ఎవరు ఉండలేరు. ఓకే, షీఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విమెన్. ఓకే. అండ్ షీఈస్ వెరీ హానెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ విమెన్. సో షీ హ్యాస్ టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ హర్ సెల్ఫ్ దట్ నన్ను దాటి ఏది అక్కడ జరగదు. అంటే నథింగ్ క్యాన్ గో రాంగ్ బియాండ్ మీ. అండ్ నన్ను చిన్నప్పటి నుంచి ఒక బాయ్ లాగే పెంచారు. సో 13 ఇయర్స్ నుంచి ఐ స్టార్టెడ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అలోన్. ఐ స్టార్టెడ్ గోయింగ్ టు షూటింగ్ అలోన్. సో సి, ఇండస్ట్రీ వాజ్ సంథింగ్ లైక్ అ మిర్రర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ సే. మనం ఎలా ఉన్నామో ఆపోజిట్ పర్సన్ అలాగే రియాక్ట్ అవుతారు. సో మేము ఏ రోజు కూడా ఎవరిని వెళ్ళి ఛాన్స్ ఇవ్వండి అని అడగలేదు. నాకు నా లైఫ్లో వచ్చిన ఛాన్స్ని నాకు నచ్చితే నేను తీసుకు చేశాను. సో బిఫోర్ ఐ అక్సెప్ట్, ఐ టెల్ దెమ్ ది కండిషన్స్, లైక్ నేను ఇంతే చేస్తాను, గ్లామర్ అంటే ఒక లెవెల్ దాకా చేస్తాను, టూ మచ్ ఆఫ్ గ్లామర్ చేయలేను, వేరేలాగా ఐ విల్ నాట్ బి ఏబుల్ టు యునో డూ అదర్ థింగ్స్ అంటే అలా నేను చెప్పేస్తాను. సో ఈ దీనికి ఎవరు కంఫర్టబుల్గా ఉన్నారో వాళ్ళతోనే నేను పనిచేశాను. టచ్ వుడ్, ఐ వర్క్ విత్ సో మెనీ బిగ్ పీపుల్, సో మెనీ మూవీస్ ఇన్ తమిళ్, తెలుగు అండ్ ఇన్ కన్నడ. సో నాకైతే దట్స్ వాట్ ఐ ఫీల్, బికాస్ ఇట్స్ జస్ట్ లైక్ అ మిర్రర్. తప్పు అనేది ఇక్కడ కాదు, మేము బస్సులో వెళ్ళినా జరుగుతుంది, కంపెనీలో వర్క్ చేసినా జరుగుతుంది, హాస్పిటల్లో జరుగుతుంది, అన్ని చోట జరుగుతుంది. ఎవ్రీవేర్ దేర్ ఆర్ పీపుల్, బట్ ఇట్స్ లైక్ వీ కెనాట్ సే ఇండస్ట్రీలో మాత్రమే అని. సో అలాగే నాకు ఉండింది. సో మేము ఎలా ఉన్నామో అలాగే మాకు రెస్పెక్ట్ కూడా ఇచ్చారు. సో దట్ ఈస్ వై ఐ డెంట్ వాంటెడ్ టు రియల్లీ గో బ్యాక్ ఇన్ టు యునో సర్చ్ ఆఫ్ మూవీస్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ వాస్ టూ స్మాల్. I didn't have any focus towards like ila ellali. I didn't have anybody to guide me properly, like din tarvata ila cheyandi ani cheppi. So that's why I couldn't really, even though I got a very big offer in Telugu industry, I couldn't move forward. But I didn't take that as a negative way, because life has so many things to move on, so many things to do. Okka field mana successful ga avakapothe inkokka field lo kachidanga mana lopla e undo అది చూసి మనం చేయొచ్చు. సో నేను మూవీస్ చేసిన తర్వాత మళ్ళీ నాకు సీరియల్స్లో ఆఫర్స్ వచ్చింది తమిళ్లో. సో ఐ ఫెల్ట్ వై నాట్, సంథింగ్ ఈస్ కమింగ్ ఆన్ మై వే ఇన్ మై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దెన్ వై షుడెంట్ ఐ డూ. సో ఐ గెట్ ఐ వెంట్ బ్యాక్ టు సీరియల్స్ ఇన్ తమిళ్. కానీ కొంచెం కూడా హెసిటేషన్ లేదా? ఒక నేను హీరోయిన్గా చేశాను, మళ్ళీ నేను సీరియల్స్లో ఎందుకు వెళ్ళడం? నువ్వు అసలు నాకు ఒక్కరోజు కూడా, ఏ రోజు కూడా నేను ఫీల్ అవ్వలేదు. మేబీ ఐ మైట్ హ్యావ్ నాట్ బీన్ a successful heroine because of few reasons. Ante maybe glamour, maybe few characters where I need to compromise few things in some characters, alanta nen cheyalenu. So basically nenu ma mummy character ante. So so andukosam mem em baadha padaledu. So okay, vachindi edaina work sincerely ga manaku cheyadam cheyali. So manakosam manani vettiki vachindi, manam 100% cheyadaniki try chesam. Raledan cheppi danilo break avadamo, లేకపోతే కూర్చోడము, వీ డెంట్ వాంటెడ్ టు డూ, వీ జస్ట్ టుక్ వర్క్స్ వాట్ విచ్ ఎవర్ కేమ్ ఇన్ మై వే. రైట్. అండ్ సేమ్ జై మూవీ తమిళ్లో రాధికా శరత్ కుమార్ మ్యామ్ వచ్చి ప్రొడ్యూస్ చేశారు, జయరామ్ అని చెప్పి. సో ఆ మూవీ చేసిన తర్వాత, ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ సీరియల్స్లోనే నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పనిచేశాను. 10 ఇయర్స్ ఇన్ మల్టీ లాంగ్వేజ్ లైక్ తెలుగు, తమిళ్. ఐ వర్క్డ్ విత్ రాధికా మ్యామ్ ఫర్ ఇన్ రిడాన్ కంపెనీ, విచ్ అగైన్ మూవీస్ లేకపోతే ఏమైంది, ఏదో ఒక ప్లేస్లో నాకు మంచి అవకాశం, మంచి పేమెంట్, మంచి ఇన్కమ్ వస్తుంది. కరెక్ట్. సో ఐ వాస్ ద ఓన్లీ హీరోయిన్ అట్ దట్ టైమ్ వేర్ ఐ వాస్ డూయింగ్ మల్టీ లాంగ్వేజ్ సీరియల్స్. 7 సీరియల్స్ అట్ అ టైం చేశాను, మంత్లీ 26-27 డేస్ వర్క్ చేస్తాను. మూవీస్ ఏమైందంటే నాకు ఒక మెంటల్ డిప్రెషన్ లాగా అయిపోయింది. ఈవెన్ దో యూ యాక్ట్ ఇన్ అ వెరీ బిగ్ మూవీ, హీరోయిన్ అని చెప్పేటప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువ వచ్చేది, ఈవెన్ ఇన్ టుడేస్ వరల్డ్, రైట్? యూ హ్యావ్ టు బి అ సూపర్ స్టార్ టు హ్యావ్ అ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్. కరెక్ట్, కరెక్ట్. సో బీయింగ్ అ బిగినర్ మీకు ఇమీడియట్గా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ రాదు. సో ఎంత మంచి పెద్ద మూవీ చేసినా కూడా వర్క్ చూసారంటే 4 డేస్, 10 డేస్, 20 డేస్ ఆర్ మ్యాక్సిమమ్ 3 మంత్స్. సో ఒక ఇయర్లో నేను ఒక 4-5 మూవీస్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద 365 డేస్ I must have worked only for 20, 30 or 40, 60 days maximum. Other days is becoming like a depression of sitting at home. ఎప్పుడు వస్తుంది, ఏ వస్తుంది, ఇది మంచి ఆఫరా, అది మంచి ఆఫరా అని ఆలోచించడం అనేది, ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ డిప్రెషన్. సో ఐ డోంట్ వాంటెడ్ టు గో ఇన్ టు ఇట్. ఐ వాంటెడ్ టు మేక్ మై సెల్ఫ్ బిజీ. అండ్ ఫినాన్షియల్ ఐ వాజ్ నాట్ అ గర్ల్ హూ వాజ్ వెరీ గుడ్. సో నేను పని చేస్తేనే మా నన్ను చుట్టి, ఇట్ ఇస్ ఓన్లీ 3 పీపుల్,
బట్ ఏంటంటే మా మమ్మీకి నేను సెకండ్ స్టాండర్డ్ ఉండేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అయ్యో. వాటర్ లారీ ఉంది కదా, అది కాలు మీద ఎక్కేసింది. సో అప్పటిదాకా మా మమ్మీ వర్క్ చేసేవారు. నేను ముందు నా స్కూల్ని వదిలేసి కెరీర్నికి ఇది చూస్ చేసుకోవడం రీజన్ వచ్చి ఇదే. సో తనకి కాల్ మీద లారీ ఎక్కేసరికి ఇక్కడ నుంచి తనకి వచ్చి బోన్ మాత్రమే ఉంటుంది, కాఫ్ మసిల్ దగ్గర నుంచి ఫైర్ యాక్సిడెంట్ లాగా ఉంటుంది. సో షీ కెనాట్ కీప్ హర్ ఫుల్ లెగ్ ఇన్ ద ఫ్లోర్. సో ఇలాగే నడుస్తారు, ఇప్పుడు దాకా కూడా ఇలాగే నడుస్తారు. సో తనకి అవకాశం అనేది చాలా తగ్గిపోయింది. సో ఫినాన్షియల్గా వీ బికేమ్ వెరీ లో. సో ఏం చేద్దాం, ఇంత కష్టపడేటప్పుడు మనని వెతికి ఆఫర్స్ వస్తుంది, ఏవిఎం సీరియల్ అయినా ఏదైనా వాళ్ళే పిలిచి మమ్మల్ని అడిగారు. కరెక్ట్. సో ఇది ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి, ప్రైవేట్లో చదువుదామని చెప్పి ప్రైవేట్లో చదువు తీసుకుని నేను కెరియర్ని నేను తీసుకున్నాను. బట్ ఆ ఏజ్లో మనం స్కూల్ని లేదు అని చెప్పేటప్పుడు హౌ ఇట్ విల్ బీ, వీ విల్ బీ జస్ట్ జంపింగ్, ఆ స్కూల్ లేదా, చదవక్కర్లేదా, ఎగ్జామ్ లేదా, హోంవర్క్ లేదా. సో ఆ వాల్యూ నాకు 6 ఇయర్స్ యాక్చువల్గా తెలియలేదు. ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ జై మూవీ, వెన్ ఐ బికేమ్ అ హీరోయిన్, ఐ డిడ్ మై 10th స్టాండర్డ్, 12th స్టాండర్డ్ అండ్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. ఎవ్రీథింగ్ ఐ డిడ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ బికాస్ ఐ రియలైజ్డ్ ఎడ్యుకేషన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఏజ్లో నాకు తెలియల, బట్ తర్వాత అర్థమైంది. సో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్ ఇన్ అదర్ థింగ్స్.